టీమిండియా దక్షిణాఫ్రికా మధ్య జరగబోయే టెస్టు సిరీస్ కోసం రెండు జట్లు కూడా కసరత్తులు మొదలుపెట్టాయి అయితే టీమిండియాలో సీనియర్ ఆటగాళ్లు జట్టులో చేరినప్పటికీ షమీ గైక్వాడ్ వంటి ఆటగాళ్లు గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు ఇక గైక్వాడ్ స్థానంలో ఎవరు వస్తారనే ఆతృత అభిమానుల్లో పెరిగింది అయితే చాలా కాలంగా దేశవాలీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్న సర్ఫరాజ్ ఖాన్ను గైక్వాడ్ స్థానంలో ఎంపిక చేస్తారని జాతీయ మీడియా కోడై కూసింది అందుకు తగ్గట్లే సర్పరాజ్ ఖాన్ ప్రాక్టీస్ మ్యాచ్ లో సెంచరీ కూడా కొట్టి సత్తా చాటాడు కానీ బీసీసీఐ అందరికీ షాక్ ఇస్తూ కొత్త ఆడగాడిని గైక్వాడ్కు రీప్లేస్మెంట్ గా వెల్లడించింది బీసీసీఐ అధికారిక ప్రకటనలో ఏమని పేర్కొందంటే రుతురాజ్ కు విశ్రాంతి అవసరమని బీసీసీఐ వైద్య బృందం వెల్లడించింది గైక్వాడ్కు విశ్రాంతి అవసరం రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో బెంగాల్ ప్లేయర్ అభిమన్యు ఈశ్వరన్ను జట్టులోకి ఎంపిక చేయడం జరిగిందని బీసీసీఐ ప్రకటించింది ముంబై బ్యాటర్ సర్పరాజ్ ఖాన్ బెంగాల్ క్రికెటర్ అభిమన్యు ఈశ్వరన్ ఎన్నో ఏళ్లుగా టీమిండియాలో చోటు కోసం ఎదురు చూస్తున్నారు దేశవాడీ క్రికెట్లో సత్తా చాటుతున్న వీరిద్దరికీ ఇంతవరకు సెలెక్టర్లు ఒక్కసారి కూడా పిలుపునివ్వలేదు గాయకువాడి వేలికి గాయం వల్ల దూరం కావడంతో ఈశ్వర్కు లక్కీగా ఛాన్స్ వచ్చింది సర్ఫరాజ్ కు మాత్రం మరోసారి మొండి చేయే ఎదురైంది టీమిండియాలో చోటు దక్కాలంటే సర్పరాజ్ ఖాన్ ఇంకెన్ని నెలలు వేచి చూడాలో అని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మారిని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి